యాదాద్రిభువన జిల్లా రాజాపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ పంచాయతీ కార్యదర్శులకు విద్యుత్ శాఖ అధికారులకు సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సెప్టెంబర్ 2019 నుండి ఆగస్టు 2020 వరకు వీధి దీపాలు, పీడబ్ల్యూఎస్ మీటర్లకు సంబంధించి చెల్లించవలసిన బకాయిలు, గ్రామ పంచాయతీ అందుబాటులో ఉన్న నిధుల నుండి ఈ మాసం చివరిలోగా చెల్లించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఇక ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా పంచాయతీ అధికారి టి సాయిబాబా, డిపిఓ, రాజాపేట మండల పంచాయతీ అధికారి దినాకర్, ఎంపీఓ, రాజాపేట మండల విద్యుత్ అధికారి వెంకటేష్, ఏఈ, రాజాపేట మండల అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ పల్లె ప్రగతి అంశాల యొక్క రివ్యూ చేయడానికి, తర్వాత పల్లె ప్రగతి పనుల యొక్క ప్రోగ్రెస్, గ్రామ పంచాయతీల పనితీరు ఏ విధంగా ఉంది, తర్వాత ఈ సీసీ ఛార్జీల చెల్లింపులు ఏ విధంగా ఉన్నాయి అనే ఈ రెండు అంశాలని రివ్యూ చేయడానికి రాజాపేట మండలానికి వచ్చాం. ఇక్కడ మొత్తం 23 గ్రామ పంచాయతీలు, 25 గ్రామ పంచాయతీలు. ఇక్కడ ఒక్కొక్క అంశం వారీగా రివ్యూ చేయడం జరిగింది. జిల్లా మొత్తంలో దాదాపు 12 కోట్ల పైచిల్పు సీసీ ఛార్జీ చెల్లింపు పెండింగ్ ఉంది. దాంట్లో ఇప్పటివరకు 5 కోట్ల పైచిల్పు సీసీ ఛార్జీలు గ్రామ పంచాయతీలు చెల్లించడం జరిగింది. ఇంకో 6 కోట్ల పైచిల్పు సీసీ ఛార్జీలు చెల్లించాలి. మరి ఇక్కడ చాలా గ్రామ పంచాయతీల్లో కూడా మా పంచాయతీ వాళ్ళు సీసీ ఛార్జీలు చెల్లించారు, కానీ అది వాళ్ళ ట్రాన్స్ఫర్ దాంట్లో అకౌంట్స్ వారు కాలేదు, కొంత డ్యూగా చూపించడం జరిగింది. సో ఆ యూటీఆర్ నంబర్స్ ప్రొవైడ్ చేసి ఎంపీఓ తర్వాత ఏఈ ట్రాన్స్ఫర్ని ప్రతి నెల రీకాన్సిలేట్ చేసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత పెండింగ్ సీసీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2 లేదా 3 ఇన్స్టాల్మెంట్స్లో కట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ట్రాన్స్ఫర్ చెల్లించాలి. తర్వాత మిగతా డ్యూస్ ఏవైతే ఉన్నాయో 3 లేదా 4 ఇన్స్టాల్మెంట్స్లో క్లియర్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దీనికి అందరు పంచాయతీ కార్యదర్శులు కూడా 3 ఇన్స్టాల్మెంట్స్లో చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ దిశగా ఏఈ ట్రాన్స్ఫర్ అండ్ ఎంపీఓ వీళ్ళు ప్రతి నెల రీకన్సిలేషన్ చేసి ఈ పెండింగ్ బిల్స్ క్లియర్ చేయిస్తాం. తర్వాత మిగతా డంపింగ్ యార్డు, తర్వాత సెగ్రిగేషన్ షెడ్స్, ఈ క్రిమటోరియంకు సంబంధించి 1 మంత్లో పనులన్నీ పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించడం జరిగింది. తర్వాత మల్టీపర్పస్ వర్కర్స్ యొక్క వేతనాలని కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల చెల్లించాలి 1వ తేదీని. తర్వాత అన్ని గ్రామాల్లో కూడా విజిబుల్ శానిటేషన్ కనిపించాలి. విజిబుల్ శానిటేషన్ మీన్స్ గ్రామాల్లో వీక్లీ శానిటేషన్ ప్లాన్ తయారు చేసుకొని ఈ రోడ్లు, తర్వాత ఈ మురికి కాలువలు, తర్వాత ఎక్కడైతే వాటర్ నిలిచి ఉందో అవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచాలి. ఎక్కడ నీరు నిల్వ లేకుండా చూడాలి. తర్వాత తాగునీటికి సంబంధించి ప్రతి నెల 3 సార్లు, 1వ తేదీ, 11వ తేదీ, 21వ తేదీ 3 సార్లు ఈ ఓఎస్ఆర్ క్లీనింగ్ చేయాలి, క్లోరినేషన్ చేయాలి. తర్వాత ఎవ్రీ ఫ్రైడే డ్రై డేగా అబ్జర్వ్ చేయాలి. తర్వాత గ్రామంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటినీ కూడా రోజు పరిశుభ్రం చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినాం. మరి ఈ దిశగా మేము ఎక్కడ లోటుపాటు ఉన్నా సరే ఎప్పటికప్పుడు మా ఎంపీఓ సిఎల్పీఓ ద్వారా పర్యవేక్షిస్తాను. థ్యాంక్ యూ అండి.